Breaking news Shustanam, Hyderabad Nagaramloni, Tank Bund Ambedkar Vigraham Vadda, Udrikta Vatavaranam Nelakundi. 800 Rupayala Kotla Pending Billulanu Chellinchalani, GHMC Pradhana Karyalaya Muttadiki Bayalderaru, Contractorlu. Ee Kramamlo Policelu Varini Addukunnaru. Policelaku Contractorlaku Madhya Tivra Vagbhatam Nelakundi, Contractorlaku Maddatuga, BJP Corporatelu Nirasana Karyakramam Chepattaru. దీంతో భారీగా పోలీసులు మోహరించారు కాంట్రాక్టర్ల అరెస్ట్ చేసి అక్కడి నుండి తరలించారు ఇదిలా ఉంటే నేడు జరిగే 43 మంది బీజేపీ కార్పొరేటర్లు జేహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి నల్ల బ్యాడ్జ్లతో వచ్చారు ఎమ్మెల్యే రాజాసింగ్ ను విడుదల చేయాలని ప్లకార్డులు పట్టుకొని సమావేశానికి వచ్చారు రాజాసింగ్ ను విడుదల చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు హైదరాబాద్ నగరంలోని ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది 800 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులను చెల్లించాలని జేహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముట్టడికి బయలుదేరారు కాంట్రాక్టర్లు ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు పోలీసులకు కాంట్రాక్టర్లకు మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది కాంట్రాక్టర్లకు మద్దతుగా బీజేపీ కార్పొరేటర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు దీంతో భారీగా పోలీసులు మోహరించారు కాంట్రాక్టర్ల అరెస్ట్ చేసి అక్కడి నుండి తరలించారు ఇదిలా ఉంటే నేడు జరిగే 43 మంది బీజేపీ కార్పొరేటర్లు జేహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి నల్ల బ్యాడ్జ్లతో వచ్చారు ఎమ్మెల్యే రాజాసింగ్ ను విడుదల చేయాలని ప్లకార్డులు పట్టుకొని సమావేశానికి వచ్చారు రాజాసింగ్ ను విడుదల చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు ఇక ప్రస్తుతం అక్కడ జరుగుతున్న దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ మరింత సమాచారాన్ని అందిస్తారు లైవ్ లో ప్రణయ్ ఓవర్ టు యు థాంక్ యూ ప్రసమ్మ ఏదైతే ఈ రోజు జరుగుతున్నటువంటి జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ప్రధాన చూసుకోవచ్చు ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి హైదరాబాద్ కి సంబంధించినటువంటి పలువురు కార్పొరేటర్లు పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తున్నాము అయితే ప్రధానంగా మనం చూస్తే ఏదైతే జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లకు సంబంధించినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఇటు జీహెచ్ఎంసీ అధికారులు ఆపేస్తున్నారు అంటే వినికిడి కావచ్చు 800 కోట్లకు సంబంధించినటువంటి బకాయిలు ఆగిపోవడం పట్ల పెద్ద ఎత్తున కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి అంతేకాకుండా ఏదైతే జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి 43 మంది కార్పొరేటర్లు ఎవరైతే బీజేపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఎమ్మెల్యే రాజాసింగ్ కి సంబంధించినటువంటి అరెస్ట్ వెంటనే వాపస్ తీసుకోవాలి వెంటనే రాజాసింగ్ ను విడుదల చేయాలి అంటూ కూడా పెద్ద ఎత్తున కూడా బ్యాచ్లు ధరించి అయితే రావడం జరిగింది ఎమ్మెల్యే రాజాసింగ్ కి సంబంధించి రాజాసింగ్ అరెస్ట్ కి సంబంధించినటువంటి నేపథ్యంలో కొంత ఆందోళన ఏర్పడుతున్నాయని చెప్పుకోవచ్చు అయితే ప్రధానంగా మనం చూస్తే ఇటు ఈ రోజు ప్లకెట్స్ తో కావచ్చు అదేవిధంగా నల్ల బ్యాచ్లతో కూడా కౌన్సిల్ సమావేశానికి పెద్ద ఎత్తున రావడం జరిగింది ఈ క్రమంలోనే ఇటు పెద్ద ఎత్తున కూడా ట్యాంక్ బండ్ స్వరూపంలో ఉన్నటువంటి జీహెచ్ఎంసీ పక్కన ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ వద్ద ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ వద్ద పెద్ద ఎత్తున కూడా ఆందోళన వ్యక్తం చేశారు ఇటు ఏదైతే కౌన్సిల్ సమావేశం జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ కి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కావచ్చు బీజేపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపట్టిన నేపథ్యంలో అక్కడ పెద్ద ఎత్తున కూడా పోలీసులు చేరుకున్నారు వాళ్ళందరినీ కూడా కొంత అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నం అయితే పోలీసులు చేశారని చెప్పుకోవాలి అయితే పోలీసులు చేసినటువంటి అదుపులో నేపథ్యంలోనే కొంత మద్దతుగా బీజేపీ చేస్తున్నటువంటి నిరసనకు సంబంధించి ఇటు కార్పొరేటర్లు కాంగ్రెస్ కార్పొరేటర్లు కూడా కొంత మద్దతుగా
వివరించినటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. వెంటనే బకాయిలు జిహెచ్ఎంసీ కి సంబంధించినటువంటి 800 కోట్ల బకాయిలను చెల్లించాలంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి నేపథ్యంలో ఇక 2 రోజుల పాటు కూడా కౌన్సిల్ సమావేశం నిర్వహించాలంటూ కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే నేపథ్యంలోనే మరొకసారి కూడా రేపు కౌన్సిల్ సమావేశం జరిగేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అయితే ఎమ్మెల్యే రాజాసింగ్ కి సంబంధించినటువంటి విషయం కూడా కొంత వెలుగు తీస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. రాజాసింగ్ ని వెంటనే విడుదల చేయాలంటూ కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనం ప్రధానంగా చూస్తున్నాం ప్రసన్న. राइट, थैंक यू प्रणय. संघर्ष करो, हम तुम्हारे साथ हैं. संघर्ष करो, हम तुम्हारे साथ हैं.